नागर कर्नूल जिला केंद्र में ఈ రోజు చెరువులో స్థాయికి మించి నీటి మట్టాన్ని నిల్వ ఉంచడం వల్ల దాదాపుగా నాలుగు గ్రామాలకు చెందిన రైతులు పంట పొలాలు ఈరోజు నీట మునిగి వారందరూ తీవ్ర నష్టపోవడం జరిగింది। మేము దాదాపుగా ఈ ఉయ్యలవాడ గ్రామం తిరుమలాపురం గ్రామం నాగర్ కర్నూల్ టౌన్ చెర్లైటికాల అదే విధంగా ఎండవేట్ల గ్రామాలకు సంబంధించిన రైతుల పంట పొలాలను కాపాడాలి वीर की न्याय चेयले भारतीय जनता पार्टी नागर कर्नूल असेंबली शाखा दादापुगा नेल रोजुल नुंची आंदोलन कार्यक्रम दांट्लो भागंगाने पोयिन नेललो भारत प्रभुत्वं तरफुन बीसी कमीशन गारिकि कूडा मेमु विनती पत्रं इव्वडं जरिगिंदि। बीसी कमीशन तरफ कल्लोजी आचार्य गारु इक्कडिकि रावडं जरिगिंदि। क्षेत्र स्थायिलो पर्यटिंचिनरु वास्तवालु चूशारु अदे विधंगा कलेक्टर गारि दग्गर रिव्यू समावेशान्नि कूडा एर्पाटु चेयडं जरिगिंदि। आ रिव्यू मीटिंग लोपल इरिगेशन अधिकारुलु रेवेन्यू अधिकारुलु स्पष्टंगा आचार्य गारि मुंदर రైతులకు న్యాయం చేస్తాం చెరువు నీటి మట్టాన్ని 60 శాతానికి తగ్గిస్తూ ఆ లెవెల్ ని మెయింటైన్ చేస్తాం ముంపుకు గురైన రైతులందర్నీ కూడా బాధితులందర్నీ కూడా ఆదుకుంటాం వారికి నష్టపరిహారం ఇస్తాం ఖచ్చితంగా ఇది వారం రోజుల లోపల మేము ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది। దాని తర్వాత భారతీయ జనతా పార్టీ తరపున రైతులతో కలిసి नागर कर्नूल चेरुवुलो जल दीक्ष जी अदे विधा जॉइंट कलेक्टर गारु हामी इच्चिंडु मेम मोत्तम समस्या परिष्कारं चूस्तामनि चेप्पि कानी इप्पटिवरकी समस्या एक्कड वेसिन कुंडलु एक्कडगाने उंदी। रैतुलु इंका मुनुतुन्नारु इंका मुनिगिपोतुन्नारु इंका नष्टपोतुन्नारु कानी ई रैतुल गोडु मात्रं ए ओक्क అధికార యంత్రాంగంలో ఉండే ఏక అధికారి కూడా పట్టించుకున్న పాపన పోలేదు। ఇక్కడ ఉండే అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు కూడా రైతులపైన కోపం ప్రదర్శిస్తూ ఆ సమస్యని పక్కదారి పట్టించే విధంగా ప్రవర్తిస్తున్నారు తప్ప ఈ రైతుల పాలిట వారు శత్రుత్వాన్ని వెంచుకొని ఈ గ్రామాల ప్రజల్ని నిండాముంచడానికి ఇక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే కంకణం కట్టుకొని ఈ రైతులందర్ని నట్టేడ ముంచడానికి తయారైండు। దానికి నిరసనగానే ఈ రోజు భారతీయ జనతా పార్టీ అన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత ఈ రోజు బాధిత రైతులతో కలిసి కలెక్టర్ గారి ప్రాంగణంలో మేము బైటాయించాం। కలెక్టర్ గారు రావాలి ప్రతికా ప్రతినిధుల ముందల రైతుల సమక్షంలో చర్చలు జరపాలి మాకు స్పష్టమైన హామీ ఇవ్వాలి ఈ సమస్య పరిష్కారం కోసం వారు తక్షణమే చర్యలకు ఉపక్రమించాలని చెప్పి మేము ముఖ్య డిమాండ్ పెట్టి ఈ రోజు కలెక్టర్ గారి సమక్షంలో కూర్చు బైటాయించడం జరిగింది। తక్షణమే కలెక్టర్ గారు రావాలి రైతుల మధ్యలో వారికి అందరికీ భరోసా కల్పించాలి రైతులకు ప్రభుత్వ అధికారులు వెన్నంటి ఉన్నారు వారికి జరిగే నష్టానికి మేము బాధ్యత వహిస్తాం మీ నష్టాన్ని కలగకుండా చూసుకునే బాధ్యత మాదని చెప్పి ఒక జిల్లా కలెక్టర్ గా వారు స్పందించాల్సిన అవసరం ఉంది। తక్షణమే కలెక్టర్ గారు వచ్చి ఈ సమస్య గురించి చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది। అదే విధంగా ఈ రోజు కలెక్టర్ గారు రైతుల మధ్యలోకి వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వనంత వరకు భారతీయ జనతా పార్టీ తరపున రైతుల పక్షాన పోరాటం ఉధృతం చేస్తాం। అవసరం అనుకుంటే మేము ఇక్కడనే వంట వరకు కార్యక్రమం పెట్టుకొని
ఈ సమస్య పరిష్కారం అయిపోయేంత వరకు కలెక్టర్ ఆఫీస్ ను వదిలేయలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి భారత్ మాతాకి కమిషన్ దగ్గరికి పోతున్నారు, కలెక్టర్ దగ్గరికి పోతున్నారు, విలేకరుల ముందరికి పోతున్నారు, గోడ వేళ్ళ పోసుకుంటున్నారు. కానీ వాళ్ళ సమస్యకు ఈ పాటికి కూడా కనీసం ఆశ కూడా కనబడతలేదు. ఆశ కనీసం చిన్న ఆశ జరుగుతుంది కదా, కార్యక్రమం జరుగుతుంది, ఇంకా మాకు న్యాయం జరుగుతుంది అని వాళ్ళకు ఒక భరోసా దొరకట్లేదు కదా సార్. దాని గురించి వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చున్నారు. అట్లీస్ట్ మేము అంటున్నాం ఏం సార్ అంటే తాత్కాలిక ఉపశమన చర్యలు కూడా కనీసం మీరు టైం బౌండ్ పెట్టండి. మేమేం డిమాండ్ చేస్తలేము. మీరు తాత్కాలిక ఉపశమన చర్యలు మీరేమో స్లూయిస్ తెరవమని చెప్తారు. ఎవడో ఒక ఆఫీస్ లో అటెండర్ స్థాయి వ్యక్తి పోయి స్లూయిస్ మూసేస్తాడు. ఎట్లా ఇది? కింద రైతులకు వచ్చి గొడవ చేసారు. మేమేమంటున్నాం అంటే ఎవరు ఎక్కడ గొడవ మీరు అందుకనే శాశ్వత పరిష్కారం. రైతులు కొట్లాడాల్సిన అంశం కాదు, రైతులు పోలీసులు కొట్లాడాల్సిన అంశం కాదు. ఇది అధికారులు నిర్ణయించాల్సిన అంశము. అధికారులు పక్కా ప్లాన్ ప్రకారం నిర్ణయిస్తే ఇదే మీ హద్దు. ఇంకా దీని గురించి శాశ్వతంగా ఇదే మా ఆర్డర్, చివరి ఆర్డర్ అని చెప్పిన అనుకోండి, వాళ్ళ తేటతెల్లం అయిపోతుంది. అదే గతంలో అధికారులు శాశ్వతం ఇదే అని నిర్ణయించిండు. ఆ నిర్ణయించిన దాని ప్రకారంగా రైతులకు అభ్యంతరం ఉన్నది అంటున్నారు. అంతే కదా గతంలో సార్ ఏమైందంటే 2016లో ఒక FTL నిర్ణయిస్తారు, 2020లో ఒక FTL నిర్ణయిస్తారు. యాజ్ ఏ జాయింట్ కలెక్టర్ గా మీరు చెప్పండి, చెరువు ఏ రోజైతే ఏర్పడుతుందో, చెరువు ఏర్పడ్డ రోజే శిఖం అనేది ఏర్పడుతుంది. చెరువు ఏర్పడ్డ తర్వాత కాలక్రమేణా శిఖం పెరుగుతూ పోదు. అందరేమో తెలంగాణలో భూ కబ్జాలు చేసినారు, చెరువులు కబ్జాలు చేసిన వాళ్ళ దగ్గర పోకుండా ఇక్కడ చెరువులు ఏమో కుచించుకుపోయినాయని అందరు చెప్తారు. అన్ని దగ్గర నాగరకర్ణ చెరువు విచిత్రం ఏంటంటే విస్తరిస్తూ ఉంది. ఈ గ్రామంలో ఉన్న చెరువు మీరు పాత మ్యాప్ చూడండి, నాగరకర్ణుల గ్రామంలో ఉన్న చెరువు ఈరోజు కొత్త మ్యాపులు తీసి చూస్తే ఉయ్యలవాడకు విస్తరించింది. ఉయ్యలవాడ పాత మ్యాప్ తీసి చూస్తే ఆడ చెరువు లేదు పాత మ్యాప్లో. తిరుమలాపురంలో చెరువు లేదు ఆ పాత మ్యాప్లో. ఇప్పుడేమో తిరుమలాపురంలో చెరువు ఉందంటారు, ఉయ్యలవాడలో చెరువు ఉందంటారు. ఏ విధంగా మనం న్యాయం చేస్తున్నట్టు, ఏ విధంగా FTLకి శాంక్టిటీ ఉందన్నట్టు. 2016లో ఒక FTL, 2020లో ఒక FTL, పాత FTL ఎక్కడ పోయిందని వచ్చిన బీసీ కమిషన్ ప్రశ్నిస్తే మా దగ్గర లేదు సార్, అధికారుల దగ్గర ఉంది, తెప్పిస్తామని చెప్పారు. నెల రోజులైంది ఇంతవరకు పాత FTL మ్యాప్ తెప్పియలేదు. అంటే చిత్తశుద్ధి అధికారులకు ఈ సమస్య పైన చిత్తశుద్ధి లేదనేది అర్థమైపోతుంది. అదేవిధంగా ఇక్కడ ఉండే మున్సిపాలిటీ వాళ్ళు మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. మాస్టర్ ప్లాన్లో క్లియర్గా ఉంది, ఆ మాస్టర్ ప్లాన్ ఏమో ఇప్పుడు కాదంటున్నారు. వీళ్ళు ఎవరో ఇవ్వాలి, నీళ్ళు ఏడుకు వస్తే ఆడికి FTL అని అంటే ఎట్లయితుంది? నీళ్ళు మన ఇక్కడికి వచ్చినాయి, టెలిఫోన్ ఎక్స్చేంజ్ దాకా వచ్చి